ಕಾಶೀಂ ಧೃತಪಾಶಾಂಕುಶಪುಷ್ಪಬಾಣಜಪಾಂ ಅಣಿಮಾದಿಭಿರಾವೃತಾಂ ಮಯೂಖೈಃ ಅಹಮಿತ್ಯೇವ ವಿಭಾವಯೇ ಭವಾನೀಂ. ಶ್ರೀಗುರುಭ್ಯೋ ನಮಃ. తులారాశి. ఈ రాశివారు కష్టతరమైన బాధ్యతలను మీ భుజాన వేసుకుని విజయాన్ని సాధించడానికి మీరు చేసే కృషి పలువురిని ఆకట్టుకునేదిగా ఉంటుంది. వారి నుంచి సహకారాన్ని కూడా పొందగలుగుతారు. సేవకవర్గ సహకారంతో మరిన్ని పనులు చేపట్టడానికి అవకాశాలు ఏర్పడతాయి. లక్ష్మీవాణి నిషేవితాయై నమః అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. కొత్త పనులను ప్రారంభించడం ద్వారా ఆర్థికపరమైన ఒత్తిడిని అధిగమించగలుగుతారు. విజయాన్ని సాధించడం సులభం అవుతుంది. మీ ఆలోచన విధానాలని అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం ఎక్కువగా అవసరం అవుతుంది. ఇతరులు అందించే సలహాలు సహకారము మీ అభివృద్ధికి తోడ్పడేవిగా ఉంటాయి. వారితో ఏకాత్మ భావన చేయడం ద్వారా విజయాన్ని సాధించగలుగుతారు. మానసికమైన ప్రశాంతి కోసం మీరు చేసే ప్రయత్నాలు సానుకూలమైన ఫలితాన్ని ఇస్తాయి. యోగ సాధన అలాగే గురువుల యొక్క అనుగ్రహము, గురువుల యొక్క ఉపదేశాలు మీకు ఆధ్యాత్మిక మార్గంలో ఔన్నత్యాన్ని సాధించడానికి ఉపయోగపడేవిగా ఉంటాయి. గురువులతో ఏకాత్మ భావన చేయడం ద్వారా మానసిక ప్రశాంతిని పొందగలుగుతారు. కళారంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఇతరులతో సయోధ్య ఏర్పడడం తప్పనిసరి అవుతుంది. జనని కనక వృష్టిని దక్షిణాన్ తేర్పయామి అనే మంత్రం చేసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. విద్యార్థులకు ఉన్నతమైన స్థానానికి చేరుకోవడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. అలాగే సాధించిన విజయాలకు ప్రోత్సాహకాలను అందుకుంటారు. శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రం చేసుకోవడం ద్వారా విద్యార్థులు విద్యయందు అభివృద్ధిని సాధించడము, జ్ఞానాన్ని పెంచుకోగలడము సాధ్యపడుతుంది. ఆ విధానాన్ని అనుసరించడం ద్వారా మీరు చేసే కృషి పూర్తి ఫలితాన్ని అందించడానికి అవకాశాలు మెరుగవుతాయి. చేసే ప్రతి పనిలోనూ కూడా ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ సయోధ్య కోసం ప్రయత్నం చేయవలసిన అవసరం కనిపిస్తోంది. తద్వారా విజయాలు సాధించడంతో పాటుగా నలుగురి యొక్క అనుకూలతను పొందడం సాధ్యపడుతుంది. అమందానంద కందళిత హృదయారవింద గోవింద అనే మంత్రం చేసుకోవడం ద్వారా సయోధ్యకు అవకాశాలు మరింత మెరుగవుతాయి. అలాగే వ్యక్తుల నుంచి సహకారాన్ని కూడా పూర్తి స్థాయిలో పొందగలుగుతారు. దూర ప్రయాణాలు చేయవలసిన చోట స్వల్పమైన కృషితో పనులను సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే దూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులతో సానుకూలమైన సంబంధాలు మీకు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. తద్వారా ఆర్థికపరమైన విజయాలను సాధించడం సులభం అవుతుంది.